ప్రపంచం తీవ్రస్థాయి నిరుద్యోగ సంక్షోభం ఎదుర్కొంటుంది కోవిడ్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు వేగంగా పుంజుకోలేకపోతున్నాయి పంతొమ్మిది వందల ముప్పై నాటి భారీ ఆర్థిక మాధ్యం తర్వాత ఎన్నడూ లేనంతగా ఉపాధి లేమి తాండవిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవల వెల్లడించింది ఉద్యోగం లభించక స్వయం ఉపాధి కల్పించుకునేంత స్తోమత లేక అసంఖ్యన ప్రజలు దొరికిన పనులు చేసుకుంటూ అరాకొర జీవితతోటే నెట్టుకొస్తున్నారు పారిశ్రామిక దేశాలు దశాబ్దాల తరబడి ఒక సమస్యగానే గుర్తించలేదు కాలక్రమంలో నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చి విపరిణామాలకు దారితీయడంతో ఆయా ప్రభుత్వాలు మేలుకొనక తప్పలేదు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పురుడు పోసుకున్న ప్రపంచ ఆర్థిక సంస్థ ఐఎల్ఓ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న సమర్థులకు ఉపాధి లభించకపోవడమే నిరుద్యోగమని నిర్వచనం చెప్పింది ఇలాంటి వారు శ్రామిక శక్తిలో నూటికి ఎంతమంది ఉన్నారన్నది లెక్క తేల్చే నిరుద్యోగిత రేటు దేశ స్థూల జాతీయోత్పత్తి తలసరి ఆదాయంతో పాటే ఆర్థిక వ్యవస్థల ఆరోగ్య స్థితిగతులను మదింపవేసే కులమానంగా మారింది మద్యం తలెత్తినప్పుడల్లా ఈ రేటు పెరగడం ఆర్థిక వ్యవస్థ గాడి పడుతున్నప్పుడు తగ్గుముఖం పట్టడం పరిపాటి భారత్లో ఈ ఏడాది నవంబర్లో నిరుద్యోగిత రేటు ఎనిమిది శాతం ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది దేశంలో చాలామందికి స్థిరమైన జీవికి కొరవటం తమ శక్తి సామర్థ్యాలకు తగని చిన్నపాటి ఉద్యోగాలతో నెట్టుకురావడంపై ఆర్థిక నిపుణులు భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి కఠిన కార్మిక చట్టాల కారణంగానే దేశ శ్రామిక విపణి వెలవలబోతుందని వర్గం అంటుంటే సంఘటిత రంగ కార్మిక సంఘాలు ఈ వాదనను కొట్టిపారేస్తున్నాయి కేంద్రంలో రాష్ట్రాల్లో వివిధ చట్టాల కింద సుమారు రెండు వందల యాభై శ్రామిక నిబంధనలు అమలవుతున్నాయి తయారీ పరిశ్రమలకు ఊతమిచ్చే చైనా వంటి ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్లోని కార్మిక నిబంధనలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయంటూ అంతర్జాతీయ సంస్థలు పెదవి విరుస్తున్నాయి భారీ ఆర్థిక వ్యవస్థలు సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరుద్యోగిత రేట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మూడు పాయింట్ ఐదు శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు కోవిడ్ మహమ్మారి కారణంగా ఆ మరుసటి నెలలోనే పద్నాలుగు పాయింట్ ఏడు శాతానికి ఇగబాకింది మాద్యం యుద్ధాలు వాణిజ్య విస్తరణ వంటి పరిణామాలు ఈ రేటు హెచ్చు తగ్గులకు కారణమవుతున్నాయి మన దేశంలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అధికం ఉపాధి అవకాశాలు తెగ్గోసుకోవడంతో కోట్ల మంది బతుకులు చితికిపోతున్నాయి ఆర్థిక దన్ను కోల్పోవడంతో మానవ సంబంధాలు దెబ్బతిని కుటుంబాలు చిద్రమవుతున్నాయి వృద్ధి సూచీలైన ప్రజల సంతృప్తి స్థాయిలు కొనుగోలు సామర్థ్యం తగ్గడం వంటివి ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవడానికి దారితీస్తున్నాయి పర్యావసానంగా అది మరింత ఆర్థిక మాధ్యానికి నిరుద్యోగితకు దారితీస్తుంది ఆర్థిక వ్యవస్థలు దృఢంగా ఉన్నంత మాత్రాన అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం అసాధ్యం రెండు వేల సంవత్సరం ఆరంభంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలీయంగా ఉన్న నిరుద్యోగిత రేటు తగ్గుముఖం పట్టిందే తప్ప సున్నా స్థాయికి చేరలేదు అయితే ప్రగతికి అవరోధంగా నిలుస్తున్న నిరుద్యోగ సమస్యను ఎప్పటికప్పుడు తగ్గించుకోవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే ఈ దిశగా భారత్ వడివడిగా అడుగులు వేయాలి దేశ అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తికి ఊతమిచ్చే ఉత్పాదక విధానాలను అనుసరించాలి వ్యవసాయం దాని అనుబంధ పరిశ్రమల్లో ఋతువుల కారణంగా ఉపాధికి గండి పడుతుంది ఈ పరిస్థితిని అధిగమించేందుకు చెట్ల పెంపకం ఉద్యానవనాలు పాడి పరిశ్రమ పశు పోషణకు ఇతోధికంగా ప్రోత్సహించాలి గ్రామీణ ప్రాంతాల్లో కుటీర చిన్న తరహా పరిశ్రమలకు మరింతగా చేయూత అందించాలి వృత్తి విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి నిరుద్యోగ సమస్యలను రూపుమాపాలన్న చిత్తశుద్ధితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి